అందరికీ నమస్కారం. నేను విశాలక్ష్మి సిస్ట. ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు సంకల్ప బలం. ఒక పల్లెటూళ్ళలో ఒక ముసలాయన ఒంటరిగా ఉండేవాడు. ఒకసారి ఆయన తన తోటలో బంగాళాదుంపలని పండించాలి అనుకున్నాడు. కానీ అది ఆయనకు సాధ్యమయ్యే పని కాదు అనిపించింది. ఎందుకంటే ఆ సమయంలో అతనికి సాయం చేయగల అతని ఒకే ఒక్క కొడుకు జైలులో ఉన్నాడు. తన పరిస్థితిని వివరిస్తూ ముసలాయన తన కొడుక్కి ఇలా ఉత్తరం రాశాడు. ప్రియమైన కుమారునికి, ఈ సంవత్సరం మన తోటలో బంగాళాదుంప పంట వేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. మీ అమ్మకు ఎంతో ఇష్టమైన ఈ పని చేయలేకపోతున్నందుకు నా మీద నాకే కోపంగా ఉంది. నేను ఈ వయస్సులో తోట తవ్వలేకపోతున్నాను. నువ్విక్కడ ఉన్నట్లయితే నాకు ఈ ఇబ్బందులు ఉండేవి కావు. నీవు జైలులో లేకుండా ఉన్నట్లయితే నా కోసం తోట తవ్వి పెట్టేవాడివి కదా ప్రేమతో నాన్న. ఇలా ఆ ముసలాయన తన కొడుక్కి ఉత్తరం రాశాడు. ఆ కొడుకు జైలులో ఉన్నాడు. అయితే కొద్ది రోజుల్లోనే ముసలాయనకి, నాన్న పొరపాటున నువ్వు ఆ తోటను తవ్వేవు సుమా, తవ్వకు, అక్కడే నేను తుపాకులు దాచిపెట్టింది అని కొడుకు నుండి ఒక టెలిగ్రామ్ చేరింది. ఆ తెల్లారి 4 గంటలకి ఒక డజను మంది FBI గూఢచారులు, స్థానిక పోలీసులు వచ్చి తోటంతా తవ్విపోశారు. కానీ తుపాకులు మాత్రం కనబడలేదు. ఇదంతా అర్థం కాని ఆ ముసలాయన జరిగిందంతా వివరిస్తూ, తర్వాత ఏం చేయమంటావు అంటూ కొడుక్కి మళ్ళీ ఉత్తరం రాశాడు. దానికి కొడుకు, నాన్న ఇక నీ పని కానిచ్చేయి, బంగాళాదుంపలు నాటు, ఇక్కడున్న నేను ఇంతకన్నా నీకేమీ చేయలేను అంటూ జైలు నుండి సమాధానం రాశాడు. ప్రపంచంలో నీవెక్కడ ఉన్నా, నీ గుండె లోతుల్లో ఏదైనా చేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంటే నీవు చేయగలవు. నీ సంకల్పమే ముఖ్యం కానీ నీవు గాని నీ నుండి సహాయం పొందవలసిన వారు గాని ఎక్కడున్నారు అన్నది మాత్రం కాదు. అదే ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నటువంటి నీతి. సరే, ఇంతవరకు నా వాగ్దేవి సరస్వతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ కూడా చేయగలరు.